అవాం న్యూస్కి స్వాగతం. ముదల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన భవనాన్ని ఈ రోజు ఎమ్మెల్యే విఠలరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కుంటల మండలంలోని అందుకూరు గ్రామంలో ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైంస గ్రామీణ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నియంత్రణ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. వస్తే సార్, మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క అందకు గ్రామంలో ఈరోజు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 2-వీలర్, 3-వీలర్ అండ్ 4-వీలర్స్ దానికి సంబంధించిన పత్రాలు, దానికి పెండింగ్ ఉన్నటువంటి ఓల్డ్ పెండింగ్ చలాన్సే కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. రైట్. సో దీంట్లో భాగంగా ఈరోజు మేము ఒక 59 2-వీలర్స్ మరియు 3 4-వీలర్స్, ఒక 2 3-వీలర్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్సే కానీ, ఇన్సూరెన్సే కానీ, ఆర్ట్సే కానీ, అట్ ద సేమ్ టైం కూడా దానికి సంబంధించినటువంటి చలాన్స్ కూడా ప్రాపర్గా పెట్టుకోండి, పెండింగ్ లేకుండా పెట్టుకోండి. రైట్. తర్వాత ఇంకో ముఖ్య విషయము, ఈ మధ్య చాలామంది కూడా 5-వేలకే బండి, 6-వేలకే బండి వస్తుంది అని చెప్పి వితౌట్ ఆర్సీ చాలామంది కూడా అత్యాశకు పోయి చాలామంది కూడా బండ్లు తీసుకుంటా ఉన్నారు. దయచేసి అటువంటి బండ్లు ఎవరు కూడా కొనవద్దని చెప్పి మా యొక్క మనవి, ఎందుకంటే అవన్నీ కూడా దొంగ బండ్లు. రైట్. ఎక్కడో దొంగతనం చేయడం జరుగుతుంది. ఆ బండ్లు తీసుకొచ్చి మీకు వితౌట్ డాక్యుమెంట్ ఎటువంటి ఆర్సీ లేకుండా మీకు అవి మీకు అండగడతారు. దయచేసి అటువంటి బండ్లు ఏమి కొనద్దు. రైట్. అటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా బండ్లు తీసుకొచ్చి మేము తక్కువ ధరకు అమ్ముతా అంటే ఇట్లా ఇమ్మీడియట్లీ మీరు మన కుంటాల పోలీస్కు తెలియజేయగలరు, లేకుంటే డైల్ 100 చేసినా కూడా మేము ఇమ్మీడియట్లీ వచ్చి వాళ్ళని పట్టుకోగలుగుతాము. రైట్. ఇంకొకటి, అందకు గ్రామస్తులకు మా యొక్క కుంటాల పోలీస్ తరఫున ముఖ్య ఇంకొక మనవి ఏమనగా, మీరు దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ హైవే మీకు ఎక్కువ ఉన్నారు, నేషనల్ హైవే మీకు, దయచేసి అందరు కూడా ఆ యొక్క హెల్మెట్ ధరించండి. ఎందుకంటే నేషనల్ హైవే మీద చాలా మటుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు ప్రమాద బారిన పడద్దు. ఎందుకంటే ఒక ఇంటి యజమాని ప్రాణం కోల్పోతే ఆ ఇంటి యొక్క ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు పరిస్థితి దారుణంగా మారిపోతుంది. రైట్. సో దయచేసి అందరు కూడా 2-వీలర్స్ అందరు కూడా దయచేసి వాహనాలు నడిపేటప్పుడు దయచేసి 2-వీలర్ హెల్మెట్ పెట్టుకోండి. తర్వాత మితిమీరినటువంటి వేగము ఎప్పుడు మంచి చేయకూడదు. రైట్. సో దయచేసి మితిమైన వేగంతో పోకండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న బైంస పట్టణ పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస పార్టీ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. చెప్పండి.
ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన్న గారి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఏదైతే రాష్ట్ర యువకులకు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా ఉద్యోగం ఒక ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడం అదే విధంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం ఎన్నికలలో మరి లాభం పొంది ఈ రోజు చూస్తా ఉంటే ఏదైతే యువకులు మరి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక ఉద్యమాలు చేసినా కూడా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో గానిండి ఇతర యూనివర్సిటీలో గానిండి యువకులు మరి పట్టాలు పొంది డిగ్రీ పట్టాలు పొందినటువంటి యువకులు ఇవాల నిరుద్యోగులు ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా కూడా మరి సీఎం కేసీఆర్ ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు దానిలో భాగంగా ఇవాల మన గౌరవ బండి సంజయన గారు నిరుద్యోగుల కొరకు మరి డిగ్రీ విద్యార్థుల కొరకు మరి ఒక్క రోజు దీక్ష కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన బైన్సా నుండి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు వివిధ మోర్చాలందరు నాయకులందరూ తర్లి వెళ్ళిన సమయంలో బైన్సా పట్టణ పోలీసులు మరి ఏదైతే కేసీఆర్ బాటలో కేసీఆర్ కొమ్ము కాస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం కేసీఆర్ మరి వారి దిశానిర్దేశంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఉదయమే మరి పొద్దున ఉదయమే లేవగానే ప్రతి కార్య ఇంటింటికి వెళ్తూ అరెస్టులు చేయడం బైండ్ ఓవర్లు చేయడం మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా శాఖ తరపున ఖండిస్తున్నాం ఇలాంటి పిచ్చి ఆలోచనలు కేసీఆర్ మానుకోవాలి మరి నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ ఇస్తా ఉండు ఇది నిరుద్యోగ కాదు డూప్లికేట్ దీక్ష మోసపూరితమైన దీక్ష అని అనడం ఎంతవరకు సమంజసం దొంగ దీక్ష అనడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ అడుగుతా ఉన్నాం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కేటీఆర్ ఇవాళ మీ తండ్రి మరి ఎన్నికల్లో ఏమన్నాడు నువ్వు లేవా అన్నాడు నీ ఇంటిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తా ఉన్నాడు ఇవాళ నీ అక్క అయినటువంటి కవిత ఇవాళ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తరుణంలో ఇంటి నుంచి బయట వెళ్ళిన తరుణంలో అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం నమస్కారం